నేను సాయం చేయడానికి కాదు, వడ్డీ వ్యాపారం చేసేది డబ్బు గడించడం కోసం. తాగట పెట్టడానికి ఏం పట్టుకొచ్చావు? వెంకట సుబ్బమ్మ, నీ దొడ్లో ఒక ఆవు ఉంది, తీసుకొచ్చి నా వాకిట్లో కట్టు, 100 రూపాయలు ఇస్తా. దాని పాలు అమ్ముకుని ఇప్పుడు ఇంట్లో అందరం ఒక్కడి గంజి తాగుతున్నాం బాబు. సరే, డబ్బిస్తాను, ఒక నెల గడువు ఇస్తాను. ఒక్క రోజు ఆలస్యమైందంటే నీ దొడ్లో ఆవు మా వాకిట్లో ఉంటుంది, సరేనా? సరే బాబు. ఇదిగో 100. ఇదేంటి బాబు గారు, 80 కదండి? ఆ 20 వడ్డీ, అదేగా వ్యాపారం తల్లి. వెళ్ళు, వెళ్ళి నెలనాళ్ళ తర్వాత మళ్ళీ ఆవుతోరా. నాన్నారే, ఇది అట్టు. రే నాయనా, ఈ గుడ్లు ఎక్కడ కొట్టుకొచ్చావురా? నే కొట్టుకొచ్చినాం కాదు, పొలం తీసి వచ్చారు కదా, అందులో గుడ్లుంటే అట్టేశాను. ఏమిటి కాకుడులతోట? కొడుగుడ్లు కావా? కాకుడులతో అట్టేస్తావా? ఏంటన్నయ్య, ఏం జరిగింది? కాకుడు అట్టుతున్నారు. అయితే ఇంకా కాకుగుళ్ళు పడగొట్టే అలవాటు మానలేదన్నమాట. సరేలే, నువ్వెప్పుడు వచ్చావు? ఎప్పుడు వస్తే ఏంటి కానీ, ఏమిటన్నయ్య అవస్థ? 4 కట్లు కొనుక్కుంటే పోయేది కదా. ఏమిటి, 10 గూళ్ళు పడగొడితే మన అవసరం తీరిపోద్ది, దానికి 10 రూపాయలు ఇచ్చి పొరలు కొనమంటావా? డబ్బు సంపాదన విలువ నీకు తెలియదు. చేసిన పాపం అనిపించక తప్పదు. సూర్మ, రోజు రోజుకి మరి అట్లు పలచబడిపోతున్నాయి. అట్లు ధారలు ధారలు అలాగే మండిపోతున్నాయి, నీకు తెలవలేది? అమ్మాయి రంగా, డబ్బులు సరిగ్గా లెక్క తీసుకోమ్మా. అలాగేనమ్మా. అయ్యో నమస్కారం, కూర్చోండి అయ్యా, కూర్చోండి. కూతురు శుభ్రంగా టిఫిన్ చేయండి, నాకు ఆనందంగా అవుతుంది. అయ్యా అయ్యా, తమరు ఇంకా దయచేయలేదేమో అని చూస్తున్నానండి. అమరే చక్కరా, నిన్న అట్లు మరీ దళసరైపోయాయి. వేళక పలచగా 2 పెసరా, 4 మినప, ఉల్లి, జీలకర్ర జాస్తి. అయ్యా అయ్యా, నేనేమన్నా 4 రోజుల పాటు వ్యాపారం చేసుకోవాలా? ఎత్తున కొట్టేసి పోవాలా? ఇప్పటికే ఆంజనేయుడి తోకలో పెరిగిపోయింది మీ కాట. నా వల్ల నువ్వు ఎప్పుడు నష్టపోవు, మనకు మంచి రోజులు వస్తున్నాయి. రేపు రాబోయే ఎలక్షన్ లో నేను కాబోయే ప్రెసిడెంట్ని. నేను ప్రెసిడెంట్ అవగానే నా తొలి కార్యక్రమం ఈ బోర్డు పీకించాను. ఈ పాట పీకించాను. వెంటనే పక్కా బిల్డింగ్ వేయించి, ఎయిర్ కండిషన్ చేయించి, సోఫాలు వేయించి, ఫ్యాన్లు వేయించి, నిన్ను క్యాష్ బాక్స్ లో కూర్చోబెట్టి, నేను రిబ్బన్ కటింగ్ చేసి నీ రుణం నేను తీర్చుకుంటాను. పట్టిదే అన్ని ఎలక్షన్ మాటలు. నీ పాక పీకి పందిరేసి నీ పెనం తీసుకెళ్లి డోర్మై వడ్డీల రూపంలో ప్రజల ప్రాణాలని పంచదార పానకల్లా తాగేసే నువ్వు ప్రజల మనిషినైన నన్ను అంత మాట్లాడతావా? పొద్దునే వాటంతా ఫిలప్ అయిపోయింది, పెద్ద మనుషులంతా వచ్చారు అట్లు తింటానికి. రే అబ్బాయ్, నీ కన్న తండ్రిని ఓ పెద్ద మనిషిని ఇంకా బతికే ఉన్నాను, మర్చిపోకు. నువ్వు పొద్దునే వస్తావు నాకు తెలుసు. ఇక స్వరమ్మ, ఓ ఆరడేది అట్లే. నేత్తైనా నేత్తనే. ఎంతమంది ఉన్నారు ఈ కిష్కంద్రం? నువ్వు అక్కడే తక్కువ. ఏ నేను డబ్బులు అనుకుంటున్నా? పోనీ మా నాన్న కూడా ఇవ్వకపోతే కాసులు అయినట్టుగా కాసులు ఇస్తాడు. ఎవరు? నేనా? ఇదిగో అబ్బాయి, ఇవాళ ఊరు నుంచి పద్మ వస్తుంది. కాస్త ఈ వాలకంలో కనపడ్డావు అంటే పెళ్లి చేసుకో సరికదా మొహం మీద ఉమ్మేస్తుంది. కాస్త మొహం శుద్ధంగా కడుక్కుని ఇంకా శుభ్రంగా కనపడు. బాబు తమరా, ఉండండి, బండి వెనక్కి తీస్తాను. ఆగు వెంకయ్య, మన ఎందుకు వెనక్కి వెళ్ళాలి? మన గుర్రం మెళ్ళలో గంటలు మోగుతుంటే ఆయన చెవుల్లో చెట్లు మొలిచాయా వినకుండా బండి తోలుకు రావడానికి? ఆవిడ గారి గుర్రం మెళ్ళలో 1 గంట ఉంటే నా జోడేళ్లకి బోలుడనే మొవ్వలు గంటలు ఉన్నాయి. వెంకన్న, మరి ఆవిడ గారి చెవుల్లో బ్రహ్మ చెవులు మొలిచాయా? బాబు, ఇద్దరూ అయినాళ్ళు, మీ ఇద్దరికి ఏంటి తగదా? పోనీ మీరైనా వెనక్కి వెళ్ళండి. రే వెంకన్న, మన ఇద్దరికి వెనకడుగు వేసే అలవాటు లేదు. అమ్మాయి గారు, అవసరమైతే ఈ రోడ్డునైనా కొంటాను, గాని నా బండిని మాత్రం వెనక్కు తీను.
రోడ్డును కొనగలమేమో కానీ నన్ను నా బండిని మాత్రం కొనలేవు. ఎంత ఉన్నదానివైనా ఆడదానివని వెనకాడవలసినదానివని గుర్తుంచుకో. నాకే హాయిగా సజ్జనందిని వచ్చాను. రోజంతా ఇక్కడే పడుకుంటాను. ఇదిగానే ఉందా? తహసీల్దార్ గారు మొహమాట పడుతున్నట్టున్నారు. వడ్డించబోయిన లడ్లు. చాలు చాలు చాలు. ఏమిటండి ధర్మారావు గారు, ఏదో కొత్త వాళ్ళని బలవంత పెడుతున్నట్టు పెడుతున్నారు. ఎప్పుడు వచ్చేవాళ్ళని అలా అనకండి. ఎలక్షన్లు వచ్చినప్పుడే మనుషులకు విలువిచ్చే మహాబోట్ల తత్వం కాదు బావగారిది. ఈ గడపలో అడుగుపెట్టిన ఏ అతిథైనా సరే సుష్టుగా పోంచేయవలసిందే. అంతే కదా, ఆయన చేతికి ఎముకు లేదు, ఇంటికి తలుపు లేదు. ఈ ఊరికి ఎవరు ఏ పని మీద వచ్చినా ఈ ఇంట్లో చేయికి అడిగి వెళ్ళవలసిందే. అది రూలు. ఇలా మాట్లాడటం నీకు రూలే గానీ తృప్తిగా భోంచేయి. ఇదిగో వడ్డించిందంతా ఇక్కడే భోంచేయాలి. ఇంటికి పట్టుకెళ్ళడానికి వీలు లేదు. మరి మన సంధా కార్యక్రమం భోజనాలు అయ్యాక బాబు నువ్వు కూడా భోంచ. నానా నానా. ఏమిటమ్మా, ఏమిటి హడావుడి? ఓ పొగరుపోతు దారిలో బండాపి నన్ను అల్లరి చేశాడు. అమ్మనీయమ్మా, నేనుండగా నా మరదల పిల్ల అవమానించి వాడు బతడమా? వాడెవడో చెప్పు పద్మ. వాడిని నిలువునా సీల్ చేసి మన పెళ్లి భోజనానికి పుల్లలుగా ఉపయోగిస్తాను. ఏమిటి మన పిల్ల? అవును, మన చిరనాడే మన పెద్దవాళ్ళు నిర్ణయించిన పెళ్లి. అన్ని అవహరించావు గానీ నువ్వు చేసిచ్చిన పని ఏమిటి, రావటం ఏమిటి? చంద్రం వస్తున్నా. వాడి అవతారం చూడు, ముందు వాడి ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. పద్మా, మన ఇద్దరం ఏకాంతంగా మాట్లాడుకుందాం. ఈ ఖాళీ దేశానివే కాదండి, అందుకే పది పట్టుకుపోతున్నా. అలాగే తీసుకున్నాను.